ಪದೇ ಪದೇ ನಿನ್ನೆ ಸೇರಗ ಪ್ರತಿ ಕ್ಷಣ ನೀವೇ ಶಾಸಗ ಕಲವರ నూట పదహారవ కీర్తన పన్నెండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఈ యొక్క కుష్ఠవ్యాధి నుండి స్వస్థపడినటువంటి వ్యక్తి ఏదైతే కార్యము చేశాడో ఆ కార్యాన్ని దావీదు భక్తుడు ఎప్పుడో జరిగించాడు. నూట పదహారవ కీర్తన యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమ నీ మధ్యను నేను యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. మరి ఒక సమరయుడికి దేవుని వాక్యము తెలుసు. మరి ఈ లోకంలో ఎవరైనా చేసేటువంటి పని కృతజ్ఞత భావం కలిగి ఉండడం. దావీదు భక్తుడు చెబుతున్నాడు, దేవుడు నాకు చేసిన ప్రతి మేలుకి ప్రతి ఉపకారానికి నేను ఆయనకి ఏమి చేస్తాను,
రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, నా మృగ్గుబళ్ళు దేవునికి చెల్లిస్తాను. చూడండి, రక్షణ పాత్ర చేతపుచ్చుకుంటాడంట. ఏ విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు దానిని సాక్ష్యం చెబుతాను, ఆయనకు ప్రార్థన చేస్తాను, నేను మృగ్గుబడి చేసుకుని ఉంటే దానిని చెల్లిస్తాను. 17వ వచనంలో, నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను, ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర పావరణములలో నా మృగ్గుబళ్ళు చెల్లించేదను. ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనము సాధించాలని నేర్చుకున్నాము, అత్యయించకూడదని నేర్చుకున్నాము. మరి ఇవాళ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ప్రార్థన ద్వారా విజయం సాధించినటువంటి వ్యక్తి కృతజ్ఞత భావం కలిగి ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునిని మహిమపరచాలంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ఆయన పాదముల మీద మనము సాగిలపడాలి. దావీదు భక్తుడు చెబుతున్నాడు, ఆయనకి నా మృగ్గుబళ్ళు చెల్లిస్తాను ఆయన మందిరములో. మరి ఇంకా మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు, యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వరకు, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండరి. చాలు చాలు. మరి ఇక్కడ చదివినటువంటి ధ్యాన భాగం మనమందరము చాలాసార్లు వినున్నాము. మరి యేసయ్య మిట్ట మధ్యాహ్నము ఒక ప్రాంతానికి వెళ్ళాడు, సమరయ అనేటువంటి ఊరికి. అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నము నీళ్లు చేదుకోవడానికి ఒక స్త్రీ ఇక్కడికి వస్తుంది, ఆమెను రక్షించాలని ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. ఆమె రాగానే ఆమె గురించి మరి ఫస్ట్ నీళ్లు అడిగాడు దేవుడు, తర్వాత ఆమెతో మాటలు కలిపి ఆమె స్థితిని మొత్తము దేవుడు చెబుతున్నాడు. దేవుడు వాక్యము మా ఆయన మాటలు వినినటువంటి వ్యక్తి నా జీవితాన్ని ఆయన చెప్పాడు అని చెప్పి ఆమె ఏం చేసింది, ఊరిలోనికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా ఏం చెబుతుంది, తీసుకుని వచ్చిందంట, రండి రండి చూడండి నా గురించి దేవుడు చెబుతున్నాడు, ఈయన ఎవరో అద్భుత రీతిగా. నేను నా స్థితి చెప్పలా, నేను చెప్పకుండానే నాకున్నటువంటి స్థితి మొత్తము ఈయన చెబుతున్నాడు. 39వ వచనం నుంచి 42వ వచనం వరకు, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకునేరు గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. దావీదు భక్తుడు చెబుతున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటానని. ఈ సమరయ స్త్రీ ఏం చేసింది, సాక్ష్యం చెబుతుంది. ఆమె మౌనముగా ఉండల, యేసయ్య తన గురించి చెప్పిన మాటలు విని, అవును ప్రభువా నిజమే ప్రభువా అని చెప్పి గమ్ముగా ఊరిపోల, తనలో ఉన్నటువంటి ఉత్సాహము, తనలో ఉన్నటువంటి ఆ సంతోషము, పాపినైనా నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, అందరము కూడా ఈ లోకంలో ఈ గ్రామంలో అదే స్థితిలో ఉన్నాము, నా ప్రజలందరూ కూడా రక్షింపబడాలని చెప్పి ఏం చేసింది, కుండను నీళ్లు కూడా పట్టుకోవాలా, నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. తన యొక్క కుండను అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ గ్రామంలోనికి వెళ్ళి గ్రామ ప్రజలందరితో కూడా చెప్పి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిందంట. అదేవిధంగా మనము కూడా సాక్ష్యం చెప్పగలిగిన వారమై ఉండాలి. ఎవరికి చెప్పమంటున్నాడు సాక్ష్యము, దేవుని మందిరములోనే కాదు, నీవు నివసించుచున్న ప్రాంతంలో నీ ఇరుగు పొరుగు వారికి ఏ విధంగా యేసయ్య సమరయ స్త్రీతో మాటలు కలిపాడంటే, నీళ్లు కావాలని అడిగాడు, తరువాత తన స్థితిని వివరించాడు. అదేవిధంగా నీ ఇరుగు పొరుగు వారు అందరూ తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదొక మాట కలిపి, ఈ విధంగా దేవుడు నా జీవితంలో ఈ విధమైన అద్భుత కార్యాన్ని చేశాడని సాక్ష్యం చెప్పి వారిని మనం ఏం చేయాలంట, ప్రోత్సహించాలి.
నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడని చెప్పి విశ్వాసములో వాళ్ళని ఏం చేయాలి, అభివృద్ధి చెందడానికి మన వంతు ప్రయత్నం మనము చేయాలి. నీకు తెలిసిన వాక్యాన్ని చెబుతూ ఉండాలి, అమ్మ నీ గురించి ప్రార్థన చేస్తాము అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే, ఇంకా ఆత్మీయంగా బలపడాలంటే నీకు ఇష్టమైతే దేవుని మందిరానికి రా, వాక్యం విను, ప్రార్థన చేయి. విశ్వాసగా నువ్వు చేయాల్సిన పని 6 దినాలు ఆమె గురించి ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం. మరి నీకు ఇష్టమైతే దేవుని మందిరానికి రా. ఈమె సాక్ష్యం చెప్పింది, ఆ ఊరు మొత్తము ఆ సమరయులందరూ కూడా దేవుని వద్దకు వచ్చారంట. దేవుని దగ్గర 2 దినాలు యేసయ్యను ఉండమని బతిమలాడారు. తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది గనక ఆయన అక్కడ 2 దినములు ఉండేడు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మనం ఎవరమైతే సాక్ష్యం చెప్పేమో నిన్ను బట్టి కాదు, మాకై మేము విశ్వసిస్తున్నాము, మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనరి. ప్రార్థన ద్వారా విజయం సాధించినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉండాలి. దేవునిని మహిమపరచాలి, దేవునిని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి మొక్కుబడి చెల్లించాలి. మన యొక్క సాక్ష్యము ఇతరులకి చెప్పాలంట. ఇతరులకి చెప్పి దేవుని చిత్తమైతే వారిని దేవుని మందిరానికి నడిపించే వారముగా మనము ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని దేవుడు చెబుతున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపబలననియు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపబలననియు వ్రాయబడి ఉన్నదనెను. చూడండి, మరి ఇప్పటిదాకా మనము ఏం చేసామంటే దేవునికి దేవుని పట్ల మనం ఎలా ఉండాలో చూసాం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులకు మరణించేంత వరకు ఆయనను గురించి సాక్ష్యం చెప్పేవారముగా, ఆయనను స్తుతించేవారముగా, ఆయనను మహిమపరిచేవారముగా, ఆయన సన్నిధానములో ఆయన పాదముల మీద సాష్టాంగ పడేవారముగా ఉండాలని నేర్చుకున్నాము. ఇంకా దేవుని ఎరిగిన బిడ్డలముగా విశ్వాసములుగా మనము చేయాల్సిన పని ఏంటంటే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ దేవుని ప్రేమింపవలెను, అలాగే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలంట దేవుడు చెబుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని చెబుతూ ఉదాహరణగా 30వ వచనం నుంచి ఆయన ఒక విషయం చెబుతున్నాడు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కొల్ల వానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా
దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను చాలక. మరి ఇక్కడ చదివినటువంటి ధ్యాన భాగంలో నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము, ఇతరుల మీద జాలిపడు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ముగ్గురు వ్యక్తులను ఈ యొక్క ధ్యాన భాగంలో మనము చూస్తున్నాము. మొదటి వ్యక్తి ఎవరంటే యాజకుడు, రెండవ వ్యక్తి లేవీయుడు, మూడవ వ్యక్తి సమరయుడు. యాజకుడు, లేవీయుడు, సమరయుడు. యాజకుడు ఎవరు? దేవుని పనిని చేసేవాడు, దేవుడు చెప్పినటువంటి పనులను చేసేవాడు, దేవుని ఆజ్ఞలు తెలిసినవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. లేవీయుడు ఎవరంటే యాజక వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. లేవీ వంశంలో నుంచే యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. సమరయులు ఎవరు? లోకము నుండి బహిష్కరింపబడిన వాడు, వ్యతిరేకింపబడిన వారు. వాళ్ళని సపరేట్గా ఆ ఊరిలో ఉంచకుండా వెలివేయబడిన వాళ్ళు సమరయులు. ఇక్కడ యెరూషలేము పట్టణం నుంచి ఎరికోకు, అంటే కొండ ప్రాంతము నుంచి దిగువ భాగానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడంట నడక ప్రయాణంలో. దారిలో దొంగలు అతన్ని కొట్టి గాయపరచి అతని దగ్గర ఉన్నటువంటి సమస్తమును తీసుకుని వెళ్ళిపోయారంట. దొంగలు ఏం చేశారు? కొట్టారు, అతనిని చివరి ప్రాణముతో కొన ఊపిరితో ఉంచేసి తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. అతను గాయాలతో పక్కన పడి ఉన్నాడు. ఆ యొక్క గాయాలతో కొట్టిమిట్టాడుతూ ఉంటే యాజకుడు వచ్చాడు. దేవుని పని చేసే వ్యక్తి చూశాడంట, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అయ్యో నాకు చాలా పని ఉంది, దేవుని పని చేయాలని ఏదో వెళ్ళిపోయాడు. యాజక వంశాన్ని ఎన్నుకున్నటువంటి లేవి వంశము, అతను వచ్చాడంట అదే దారిలో, చూశాడు, వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి ఏమాత్రము బాధ కానీ జాలి కానీ కనికరము కానీ ఆ వ్యక్తి మీద కలుగలేదు. జాలి కనికరము లేదు, ఎందుకంటే వాళ్ళు హృదయమందు దేవుని ప్రేమను ఏర్పాటు చేసుకోవాలా, దేవుని ప్రేమ వాళ్ళు కలగలేదు. ఒక సమరయుడు ఏం చేశాడంటే అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడ్డాడు. క్రైస్తవులంగా మనమందరము నేర్చుకోవాల్సిన పని, జాలి అనేటువంటి గుణము మనలో సమృద్ధిగా ఉండాలి. జాలి, వాడు నీకు హాని చేసిన వాళ్ళ మీద మనము జాలి పడాలంట. జాలిపడి ఏం చేశాడు?